చాలా మంది ఇది అడుగుతుంటారు. చాలా మంచి క్వశ్చన్ నాగేంద్ర గారు అడిగింది. 50 సంవత్సరాల్లో నేను నేర్చుకుంది ఏంటంటే, మా అమ్మ నేను మొదటి సినిమా వెళుతున్నప్పుడు 17 ఏళ్ళు నాకు వయసు హీరోగా 4 స్తంభాలు ఒకటే చెప్పింది, వాళ్ళ గౌరవం కోసం నువ్వు ఎదురు చూడొద్దు, అందరినీ గౌరవించు, లైట్ బాయ్ దగ్గర నుంచి అందరికీ గుడ్ మార్నింగ్ నువ్వు చెప్పు అని చెప్పి పంపించిందా. కాబట్టి అది ఇప్పటివరకు కూడా ఫాలో అవుతుంది. ఒక చీయర్ఫుల్ వాతావరణంలో పనిచేయడం, ఒక సినీ నటుడుగా నిలదొక్కోవాలంటే నేను చూసింది ఏంటంటే, ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలండి. పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఒక డిసిప్లిన్ ఉండాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ గుడ్ డిసిప్లిన్. రెండోది, మంచి పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి, పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి. మూడోది, అప్డేట్ అవుతూ ఉండాలి. చాలామంది మనం, నేను నా నటన నా క్యారెక్టరు నా ఇమేజ్ అనే దాంతో వెళ్ళిపోతుంటారు వెనక్కి. కాబట్టి ఒక హెల్దీ లైఫ్ సినిమాలో ఉండాలంటే హెల్దీ లైఫ్ పర్సనల్ కూడా ఉండాలి. వీ హ్యావ్ టు అందరినీ కలుపుకుపోవడం, కలిసి పనిచేయడం. దర్శకులు, ఐఎమ్ ఏ డైరెక్టర్స్ యాక్టర్ బేసికలీ. వాళ్ళ సక్సెస్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ఎందుకు కొత్తగా కనబడుతున్నానంటే, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క పాత్ర నాకు ఇచ్చినప్పుడు దాన్ని నేను ఐ టేక్ ఇట్ ఫ్రమ్ దెమ్ అండ్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఐఎమ్ ఏబుల్ టు గివ్ ఇట్ ఈవెన్ టుడే. కాబట్టి ఇవాళ కూడా టాప్లో ఉండడానికి అది ఒక కారణం.